కొనసాగుతున్న వివేక హత్య కేసు, వివేక కూతురు సునీత అనుమానం వ్యక్తం చేసిన వారిని విచారిస్తున్న సిబిఐ అధికారులు. విచారణకు హాజరైన భారత్ యాదవ్, వైసీపీ రాష్ట్ర కన్వీనర్ శంకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి మున్నాలను విచారిస్తున్న అధికారులు మాజీ డ్రైవర్ దస్తగిరి, భరత్ యాదవ్, ఉమాశంకర్ ను ప్రశ్నిస్తున్న అధికారులు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సునీత. పులివెందల్లో కొనసాగుతున్న వివేక హత్య కేసు విచారణ, వివేక కూతురు సునీత అనుమానం వ్యక్తం చేసిన వారిని విచారిస్తున్న సిబిఐ అధికారులు. విచారణకు హాజరైన భరత్ యాదవ్, వైసీపీ రాష్ట్ర కన్వీనర్ శంకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి మున్నాలను విచారిస్తున్న సిబిఐ అధికారులు మాజీ డ్రైవర్ దస్తగిరి, భరత్ యాదవ్, ఉమాశంకర్ను ప్రశ్నిస్తున్న అధికారులు. పులివెందల్లో ఈ కొనసాగుతున్న వివేక హత్య కేసు విచారణ, అదేవిధంగా ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సునీత. పులివెందల్లో కొనసాగుతున్న వివేక హత్య కేసు విచారణ, దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివానంద్ రెడ్డి అందిస్తారు. శివానంద్ రెడ్డి. థ్యాంక్ యూ భారతి. వైఎస్ వివేకానంద హత్య కేసు ఈ రోజు విచారణ సిబిఐ అధికారులు ఎదుట ఉమామహేశ్వరరెడ్డితో పాటు భరత్, ప్రకాష్ రెడ్డి కూడా హాజరైన సంఘటన అయితే హాజరయ్యారు. అయితే ప్రధానంగా వీరందరినీ కూడా గతంలో విచారించినటువంటి సిబిఐ అధికారులు మరోసారి కూడా సిబిఐ అధికారులు తమ విచారణ అనేది కొనసాగిస్తున్నారని శివానంద్ రెడ్డి చెప్పండి. థ్యాంక్ యూ భారతి. వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ అధికారులు మరో కొంచెం దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న విచారించినటువంటి కొంతమంది వ్యక్తులతో పాటు గతంలో విచారించినటువంటి వ్యక్తులను కూడా ఈ రోజు పులివెందుల్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ప్రత్యేక గదిలో విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ సిబిఐ విచారణకు ఈ రోజు భరత్, ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి కూడా హాజరైనట్టు తెలుస్తుంది. వీరందరూ కూడా వైఎస్ వివేకానంద గతంలో ఉదయ్ కుమార్ రెడ్డి, ఆ ప్రకాష్ రెడ్డి కూడా అత్యధికంగా సన్నిహితంగా ఉండే అంటే అక్కడ అతని దగ్గర చనువుగా ఉంటూ ముఖ్య కార్యకర్తలుగా కూడా వీరందరూ ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న మాత్రం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డిని కూడా హాజరయ్యేసి దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సిబిఐ అధికారులు విచారణ అనేది చేసినట్టు తెలుస్తుంది. ఇక అదే విధంగా గతంలో డ్రైవర్ మాజీ డ్రైవర్ గా ఉన్నటువంటి దస్తగిరి, అక్కడ చెప్పుల షాప్ నిర్వాహకుడుగా ఉన్నటువంటి మున్నా, వైఎస్ కుటుంబానికి వైఎస్ వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితుగా ఉన్నటువంటి కొంతమందిని కూడా ఈ రోజు మరోమారు సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు విచారించినటువంటి సిబిఐ అధికారులు నిన్న సునీత లేఖతో అటు సునీత ఇంటి వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అంతేకాకుండా ఆమెకు ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసినందుకు ఎస్పీ అనురాజన్ కూడా అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇదేమైనప్పటికీ పులివెందుల ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ తో పాటు కడపలోని సెంట్రల్ జైల్లోని ఓ ప్రత్యేక గదిలో కూడా సిబిఐ అధికారులు మరో బృందము కొంతమందిని కూడా విచారించినట్లు తెలుస్తుంది భారతి. రైట్, థ్యాంక్ యూ శివానంద్ రెడ్డి.